మద్యపాన నిషేధం సంచలన నిర్ణయం తీసుకున్న జగన్. అధికారంలోకి వచ్చిన వెంటనే తాను మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానని జగన్ చెప్పారు. ఇప్పుడు ఆ దిశగా మొదటి అడుగు పడింది. సాయంత్రం 6 గంటలు దాటితే ఏపీలో మద్యం అమ్మకాలు బంద్ చేసే ప్రతిపాదన సిద్ధమైంది. ప్రభుత్వ కార్యాలయాల తరహాలోనే ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే మద్యం అమ్మకాలు జరగనున్నాయి. అదే సమయంలో కీలకమైన బ్రాండ్లను సైతం తగ్గించాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. తాను అధికారంలోకి వస్తే ఏపీలో మద్యపాన నిషేధం అమలు చేస్తానని ఎన్నికల వేళ జగన్ హామీ ఇచ్చారు. నవరత్నాల్లోనూ ప్రకటించారు. 5 ఏళ్ల కాలంలో దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తూ కేవలం స్టార్ హోటళ్లలో మాత్రమే అందుబాటులో ఉండేలా చేస్తానని స్పష్టం చేశారు. దీనిలో భాగంగా ఏపీలో మద్యం వినియోగాన్ని గణనీయంగా తగ్గించేందుకు కీలక ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. ముఖ్యమంత్రి సూచనల మేరకు వీటిని అధికారులు సిద్ధం చేశారు. అందులో భాగంగా ఇక నుండి ఏపీలో మద్యం విక్రయాలు ప్రస్తుతం ఉదయం 10 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు ఉండగా ఇక నుండి సాయంత్రం 6 గంటల వరకే పరిమితం చేయనున్నారు. అక్టోబర్ నుండి అమల్లోకి వచ్చే కొత్త ఎక్సైజ్ పాలసీలో ఈ ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. మందు ప్రియులు అధికంగా రాత్రే మద్యం తాగుతారు. ఆ సమయంలో షాపులు మూసేస్తే చాలా వరకు అమ్మకాలు తగ్గుతాయనేది ప్రభుత్వం అంచనా.